ఆమనగల్ మండలం వివిధ గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఆకుతోటపల్లి ఎంపీటీసీ నిట్ట మంగమ్మ నారాయణ నిట్ట మంగమ్మ నారాయణ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం కేసీఆర్ ఇస్తున్నటువంటి బతుకమ్మ చీరలు ఈరోజు ఆకుతోటపల్లి గౌరారం షెట్పల్లి గ్రామాల్లో చీరలు పంపిణీ చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు అందరికీ ఇచ్చామని అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పేద ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉత్సాహంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పుడు గ్రామంలో ఉండే ప్రజలు బయటికి రాలేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేశామని మీడియా ద్వారా అన్నారు. అదేవిధంగా గౌరారం గ్రామంలో స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్న స్కూల్ మరమ్మతులు కొత్తగా చేశామని మీడియాతో అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వము సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మరి టిఆర్ఎస్ ప్రభుత్వము పేద మహిళలకు దసరా పండుగకు మరి బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. కాకపోతే అందరు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామాలలో, వాళ్ళు చీరలు తెచ్చుకొని పరిస్థితి ఉంది కాబట్టి అది గమనించి మన తెలంగాణ ప్రభుత్వం మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా రైతులకు మరి రైతు బంధు, మరి పేద మహిళలకు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసుకొని పరిస్థితిలో ఉన్నప్పుడు పేద మహిళలకు కూడా ఆయన ఒక మేనమామ రీతిగా కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది. షాది ముబారకు, కళ్యాణ లక్ష్మి, మరి వృద్ధాప్యులకు తల్లిదండ్రులకు కొంత మంది కొడుకులు కూడా ఎంత ఆస్తి సంపాదించి పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఆదరణ లేకపోవడం వల్ల వాళ్ళు అనాథ శరీరాలలో మరి వృద్ధాప్య అలా భవన్లో హాస్టల్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఇబ్బంది ఎదుర్కొన్న వృద్ధాప్య వృద్ధులను చూసి ఆయన చరించి వాళ్ళకు కూడా వృద్ధాప్య పెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా మరి ఎన్నో సంక్షేమ పథకాలు రాబోయే రోజుల్లో కూడా పెడతాడని మాకు నమ్మకం ఉంది. ఈ దసరా పండుగ సందర్భంగా పేద మహిళలు చీరలు తీసుకొని మంచిగా బతుకమ్మ ఆడాలి, సంతోషంగా ఉండాలని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. మేము ఇక్కడ సుమారు ఇక్కడ ఒక 500 ఇక్కడ పంచాము. చెట్టుపల్లిలో ఒక 300 చిల్లర, గౌరారంలో ఒక 100 చిల్లర ఈ పంచడం జరిగింది. ఆమనగల్ మండలంలో 9 తారీఖు నుంచే మేము బతుకమ్మ చీరలు పంచుతున్నాము. మేము ఈ లాక్డౌన్ వచ్చి ప్రపంచంలోనే ఈ మమ్మారి వచ్చినప్పటికీ పేద ప్రజలకు చాలా ఇబ్బంది అయింది గ్రామాలలో. వాళ్ళందరికీ మేము ఇంటిని తిరిగి నిత్యావసర వస్తువులు, మరి కూరగాయలు పంచిపెట్టడము. ఆమనగల్ మండలంలో సుమారు 10 లక్షలకు మేము అందరం కలెక్షన్ చేసుకొని పేద ప్రజలకు అందించడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా మేము అక్కడ కూడా ఆమనగల్ మున్సిపాలిటీ మరి గ్రామాలలో కూడా పంచడం జరిగింది. గౌరారంలో ఒక 12 ఏళ్ళ కింద ఒక స్కూలు మూతబడ్డచ్చి, దాన్ని మేము పునరుద్ధీకరణ చేసి దాన్ని ప్రారంభించాము. దానికి పిల్లలకు కానీ ఏది కానీ సాయం చేయాలనే ఉద్దేశంతో అదే ఊర్లో ఇంకొక గుడి హనుమల్ల టెంపుల్ కూడా మేము అక్కడ కట్టేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఊర్లో ఒక ఆశ్రమం కూడా నిర్మించడం జరిగింది. మేము అందరం చెందజేసుకొని ఇంకా ఏదన్నా పేదవాళ్లకు మేము సాయం మా వంతు సాయం మేము చేస్తూ ఉంటాం. గ్రామ అభివృద్ధి సీసీ రోడ్లు మొన్ననే ఆకుతోటపల్లిలో మరి ఒక 25 లక్షలు, చెట్టుపల్లిలో 10 లక్షలు, అదేవిధంగా ఇప్పుడు కూడా ఆకుతోటపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నడుస్తుంది, ఒక 5 లక్షలు పెట్టించాం. ఈ చెట్టుపల్లి, ఆకుతోటపల్లి, గౌరారం, పోయర్ రాదారు కూడా దసరా పండుగ సందర్భంగా ఒక 3 లక్షలు మట్టి రోడ్డు, బీటీ రోడ్డు కూడా పెట్టాము. ఆ మృదువైన బిర్జి ఈ గౌరారం నుండి పోయేటటువంటి మట్టి రోడ్డు, బీటీ రోడ్డు చేయాలి, మరి బిర్జి కూడా నిర్మించాలని మా ఎమ్మెల్యే గారికి కోరాము. మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా దాన్ని ప్రపోజల్ పెట్టారు. రాబోయే రోజుల్లో
అది కంపల్సరీ చేస్తాం. ఆ రోడ్డు కూడా మేము మా ఎమ్మెల్యే సహకారంతో చేయగలుగుతాం. గ్రామానికి అభివృద్ధి చేయాలని ఆశ మేము ఆకుతోటపల్లి చెట్టుపల్లి గౌరారం ప్రజలకు ముందుగానే నేను బతుకమ్మ పండుగ సందర్భంగా వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. మంచిగా దసరా పండుగ జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మా ఊరి ప్రజల తరఫున నేను అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.